వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఏం ఇంటిమేషన్ లేకుండా తన సొంత పార్టీలాగా ఏదో గుర్తకు తనే కొనుక్కున్నట్టు వ్యవహరిస్తుంది. వాళ్ళని అసలు రాజకీయంగా డబ్బు సంపాదిస్తున్న రాజకీయ జీవితానికి జీరో అసలు అట్లాంటి వాళ్ళు తీసేసే వరకు మేము అసలు మీ మహిళ ఒక దళిత మహిళ అయి ఉంటే నాకు ఇంత అన్యాయం చేస్తున్నట్టే వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం నన్ను చేతిపట్టి లాగుతాడా? వాడికి ఎంత ధైర్యం వాడు? పార్టీని భ్రష్ట ఇట్లాంటి రాజకీయంగా ఉండద్దు. నువ్వు రీజన్ చేసి నువ్వు ఇంట్లో ఉసుకు. అంతే తప్ప ఇక్కడికి వచ్చి మేము చెలాయేది నువ్వు కొంతమంది అవసరమా? పార్టీ అంటే ప్రతి ఒక్కరిది, ప్రజలందరిది, పార్టీ పెట్టే ప్రజలందరిది. స్వచ్ఛంగా వచ్చినప్పుడు వీడు అది ఇంటి అందరిని అవాయిడ్ చేస్తుంది పార్టీ. వీడు ఏ ఒకటి ప్రాంతంతో బస్ట్ పడుతుంది. పార్టీ ఆఫీస్ కూడా, పార్టీ ఆఫీస్ అంటే ఎప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోడు. పార్టీ ఆఫీస్ ఉంటుంది, పార్టీ ఆఫీస్ రోజు లాక్ చేస్తుంది, తాళం వేస్తుంది. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? మరి పార్టీ ఆఫీస్ లాక్ చేసుకుంటారు ఎవరైనా? తాళం వేసుకుంటున్న ఇంట్లో మాకు న్యాయం జరగాలి. మాకు అసలు వాడు మొత్తం అధ్యక్ష రిజైన్ చేయాలి. పార్టీ మేము బలోపేతం చేసుకుంటాం. వాడు అక్కర్లేదు, అట్లాంటి దుష్టపురుగు అవసరం లేదు పార్టీలో ఉండడం. ఇట్లాంటి చీడపురులను వేరేస్తేనే పార్టీకి బాగుంటుంది.